స్టూడెంట్ బలవన్మందానికి పాల్పడుతున్న స్టూడెంట్స్ టీనేజర్స్ లేదా యవనస్తుల కోసం కొన్ని చర్యలు చేపడుతూ ఈరోజు సైకాలజిస్ట్ అందరూ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మన మధ్యలో సెయింట్ జోసెఫ్స్ కాలేజ్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ డాక్టర్ రాజలక్ష్మి గారు ఉన్నారు. ఆమెను అడిగి ఈ ప్రెస్ మీట్ గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. చెప్పండి మేడం, ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి మీ మెయిన్ మోటివ్ ఏంటి, ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇటీవల కాలంలో చాలామంది ఇంటర్మీడియట్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఆ పరిస్థితిని ఎదుర్కోలేక వాళ్ళు ఆత్మహత్యకు పాల్పడ్డారండి. సో మెయిన్గా ఆత్మహత్య అనేది ఒక మానసిక సమస్య. సో దాన్ని ఎలా ఎదుర్కోవాలి, ఎలాంటి పరిస్థితులను క్రియేట్ చేస్తే వాళ్ళు ఎదుర్కోగలరు అనేది నేను చెప్పడానికి మెయిన్గా ఇది ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ కార్యక్రమంలోని ఈ కార్యక్రమం ద్వారా నేను ఏం చెప్పాలి అనుకుంటున్నామంటే, ఇప్పుడు పిల్లలు ఆ పరిస్థితి ఎదుర్కోవడానికి కారణాలు చూసుకుంటే కనుక వాళ్ళ పర్సనాలిటీలో అంటే వాళ్ళ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ అంటే ఆ టైంలో ఆ పరిస్థితిని వాళ్ళు రిసీవ్ చేసుకోలేకపోయారు, ఆ ఫెయిల్యూర్ని వాళ్ళు తీసుకోలేకపోయారు. అదేవిధంగా వాళ్ళలోని ఆత్మస్థైర్యం అనేది తక్కువగా ఉండిపోవడం అనేది ఒక కారణము, అలాగే పేరెంట్స్ అనేది ప్రాపర్గా సపోర్ట్ అందించలేకపోవడం అనేది ఒక కారణము, అలాగే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో ప్రెజర్ని డీల్ చేయడానికి వాళ్ళకి అటువంటి పరిస్థితులు కూడా ఏర్పాటు చేయలేకపోవడం అనేది ఒక కారణం. సో ఈ మూడు కారణాల వల్ల ఈ పరిస్థితి ఎదురవుతుంది. కాబట్టి ఈ మూడు విషయాల మీద మేము దృష్టి పెట్టి అంటే బయట మేము కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేసి అంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో పేరెంట్స్కి టీచర్స్కి అట్ ద సేమ్ టైమ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ మేనేజ్మెంట్కి అలాగే విద్యార్థులు అందరూ ఉన్న చోట మేము ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి క్రియేట్ చేయాలని చెప్పేసి మా ముఖ్య ఉద్దేశము. అట్ ది సేమ్ టైం వీళ్ళకి ప్రతి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో కూడా ఇండివిజువల్ కౌన్సిలింగ్ సెషన్స్ అండ్ సైకాలజిస్ట్ ఇండివిజువల్ కౌన్సిలింగ్ సెషన్స్ ఏర్పాటు చేయాలి. అంటే అలా ఏర్పాటు చేసి వాళ్ళకి కానీ మనోధైర్యం ఇవ్వగలిగితే వాళ్ళు ఆ పరిస్థితిని ఎదుర్కోగలరని మేము చెప్పాలనుకుంటున్నాను. సో ఈ రెండు మనం కానీ ఏర్పాటు చేయగలిగితే ఇటువంటి పరిస్థితి మళ్ళీ ఇంకొక విద్యార్థి ఎదురవకుండా ఉంటుంది అనేది మా ఉద్దేశం. ఓకే మేడం. మ్యామ్, ఇలాంటి సొసైటీ ఇంప్రూవ్మెంట్ చేయడానికి కోసం ఇప్పుడు చర్యలు చేపడుతున్నాం కదా, సో దీని గురించి సొసైటీ నుంచి లేదా పేరెంట్స్ నుంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎలాంటి సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే చూడండి, ఇప్పుడు సీనియర్ స్కూల్స్ అన్నింటిలో కూడా ఇప్పుడు ఒక సైకాలజిస్ట్ని రిక్రూట్ చేయాలి అని చెప్పేసి ఒక మ్యాండేటరీ కింద పెట్టారు. కానీ స్టేట్ బోర్డ్ వచ్చేసరికి ఏ స్కూల్లోని కూడా ఒక కాలేజీలో కూడా ఒక సైకాలజిస్ట్ అనేవాడు లేరు. అలాగే ఒకవేళ ఉన్నా కూడా కొంతమంది సైకాలజిస్ట్ కాకుండా వేరే వేరే ప్రొఫెషన్ వాళ్ళని అక్కడ కౌన్సిలర్ కింద రిక్రూట్ చేయడం జరుగుతుంది. సో ఇలా చేయటం వల్ల ఈ పరిస్థితి ఇంకా తీవ్రంగా అయిపోతూ ఉంది. అలా కాకుండా ఒక ప్రాపర్ ఒక క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళని, ఒక సైకాలజీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని కానీ కౌన్సిలర్ని కింద వాళ్ళకి రిక్రూట్ చేయగలిగితే అక్కడ ఎడ్యుకేషన్ వాళ్ళకి చాలా వరకు హెల్ప్ అవుతుందండి. అయితే ఇది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సపోర్ట్ కావాలి, దీనికి పేరెంట్స్ సపోర్ట్ కావాలి, అలాగే గవర్నమెంట్ సపోర్ట్ కూడా కావాలి. సో ఈ మూడు ఇవ్వగలిగితేనే ఇది అనేది జరుగుతుందండి, ఈ కార్యక్రమం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ మ్యామ్. సో ఇలా బలవన్మందానికి పాల్పడుతున్న యవనస్తులకి ఇవన్నీ అరికట్టడం కోసం ఎలాంటి చర్యలు చేపట్టాలి, వాటి కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా వారి మాటల్లో మనం విన్నాము. సో ఇలాంటి సపోర్ట్ గవర్నమెంట్ నుంచి కానీ, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ గురించి కానీ, పేరెంట్స్ నుంచి కానీ మనకు వచ్చినట్లయితే చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుందని తెలుసుకుందాం. థ్యాంక్ యూ. వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు, నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.